తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఓవైపు ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూనే చేరికలపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం సుమారు 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులు ఉన్నట్లు ఇక విశ్వసిస్తున్న ఆ పార్టీ మిగతా నియోజకవర్గాల్లోనూ ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రధానంగా పలు కీలక జిల్లాలపై దృష్టికి కేంద్రీకరించింది. ఆయా జిల్లాల్లోని బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలకు కాంగ్రెస్ కండువా కప్పేలా వ్యూహ రచనలు చేస్తూ ఉన్నారు. సదరు లీడర్లకు భరోసా ఇచ్చేందుకు నేరుగా రాహుల్ గాంధీని ఈ టాస్క్లో ఇన్వాల్వ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో నేతల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పార్టీకి మేలు జరుగుతుందని టీపీసీసీ ఆలోచిస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీలో దింపడంతో పాటు కనీసం 70 సీట్లు తగ్గకుండా గెలవాలనేసి ఇక కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. ప్రజలతో మరింత మమేకమైతే మరో 5 నుంచి 10 సీట్లను గెలవచ్చని ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేయించుకున్న ఇంటర్నల్ సర్వేలో తేలినట్లుగా సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ముద్ర వేసుకున్న మాజీ ఎంపీ పొంగిలటి శ్రీనివాసరెడ్డి చేరికతో ఈ టాస్క్ ను షూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పొంగిలటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల మధ్య చర్చలు జరిగిన తుది నిర్ణయం ఇప్పటి వరకు ఒకలికి రాలేదు. కానీ ఆయన చేరిక అనంతరం ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని ఇక ముఖ్య నేతలను చేర్చుకోవాలనేసి కాంగ్రెస్ సంప్రదింపులు చేస్తోంది. దీంతో పాటు అధికార పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలతోనూ కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లనుంది. ఇక టికెట్ ఆఫర్లతో గాలం వేయనుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీలోకి వెళ్లి లబ్ధి పొంది ప్రస్తుతం అసంతృప్తితో ఉన్న నేతలను మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక దీని వలన కాంగ్రెస్ క్యాడర్లో విభేదాలు ఏర్పడి పార్టీలో చీలికలు వచ్చే ప్రమాదం కూడా ఉందని టీపీసీసీ ముఖ్య నేతలు భావిస్తూ ఉన్నారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రజల్లోనూ మంచి పేరు, బలాన్ని సాధించిన నేతలపై ప్రధాన ఫోకస్ పెట్టనున్నారు. మొత్తంగా భారీ స్థాయిలో నేతల్ని చేర్చుకొని ఇక బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. లవ్లీ టీవీ, మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.